సెలెక్టివ్ కథలతో సినిమాలు ఎంచుకుంటున్న నిఖిల్ తాజాగా చేసిన మూవీ కార్తికేయ 2 ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కార్తికేయ సినిమాకు సీక్వెల్గా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నిఖిల్ సరసన అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటించింది. నిజానికి ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో ఫినిష్ అయినా కూడా ఏదో ఒక కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. చివరకు 13th రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు మేకర్స్. తాజాగా విడుదలైన ఈ మూవీ మంచి టాక్తో దూసుకెళ్తోంది. మోస్ట్ అవైటెడ్గా ఎదురు చూస్తున్న పలు చిత్రాల్లో నిఖిల్ నటించిన కార్తికేయ 2 కూడా నిలిచింది. నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కార్తికేయ 2. కార్తికేయ చిత్రంకి సీక్వెల్గా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు సృష్టిస్తోంది. ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో మంచి వసూళ్లను రాబడుతోంది. యుఎస్లో సైతం సూపర్ రెస్పాన్స్తో దూసుకుపోతుంది. నాప్లో కార్తికేయ 2కి క్రేజ్ రోజు రోజుకు పెరుగుతోంది. మొదటి రోజు నుండి భారీగా థియేటర్ల సంఖ్య పెరుగుతుంది. 3rd ఈ చిత్రానికి అక్కడ భారీ వసూళ్లు వచ్చాయి. అయితే నేటి నుండి మరింతగా థియేటర్ల సంఖ్య పెరగనుంది. రాబోయే రోజుల్లో ఈ చిత్రం మరిన్ని అద్భుతాలు క్రియేట్ చేసే అవకాశం ఉంది. ఇక సినిమాకి బాక్సాఫీస్ దగ్గర 3rd ఇండిపెండెన్స్ డే హాలిడే ఓ రేంజ్లో కలిసి వచ్చి అన్ని సెంటర్స్లోనూ ఎక్సలెంట్ కలెక్షన్ని సొంతం చేసుకునేలా చేయగా ఈరోజు సాధించిన కలెక్షన్స్తో బాక్సాఫీస్ దగ్గర సినిమా ఇప్పుడు కంప్లీట్గా బ్రేక్ ఈవెన్ని పూర్తి చేసుకుని బాక్సాఫీస్ దగ్గర క్లీన్ హిట్గా నిలిచిందని చెప్పాలి. 3rలో టార్గెట్ని కంప్లీట్ చేసుకుని లాభాల్లోకి ఎంటర్ అయిన కార్తికేయ 2 సినిమా టాలీవుడ్ తరఫున ఈ ఇయర్ క్లీన్ హిట్ అయిన 11వ సినిమాగా నిలిచింది. ఈ లిస్టులో 4 డబ్బింగ్ సినిమాలు కూడా ఉన్నప్పటికీ మొత్తం మీద స్ట్రెయిట్ తెలుగు సినిమాలు 7 ఉండటం విశేషమని చెప్పాలి.